దేవునికి స్తోత్రం కలుగునుగాక. 71వ కీర్తనలో ఒక మాట 28వ వచనంలో, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును కృపాసత్య సంప్రడును సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, నీకు వందనాలనైనా ప్రభా. నీ ఉచితమైనటువంటి మహాకృపను బట్టి ఈ గ్రామాన్ని మీరు దర్శిస్తున్నదని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను సమస్తంలో మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించావు. ఈ రాత్రి నైనా ఉదయకాల ఆరాధనలో మీరున్నారు. ఈ రాత్రి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కేవలం నేను అల్పుడను, ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యత లేనటువంటి వాడను, కేవలం వట్టి వాడను నాయన. నా స్వరం బంధించి మీ స్వరంతో మాట్లాడమని యేసునామం నడుచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథంలో మనం చూసినట్టు ఒకే ఒక మాట చెప్తున్నాడు, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము. ఈ దేవునికి రాస్తున్నటువంటి కీర్తన కారుడు దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తన. అక్కడ అడుగుతున్నాడు ఏంటంటే, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు. ఈ నెమ్మది లేదనే దేవుడు గురించి ఆయన అంటున్నాడు, నా తట్టు మరలి అన్నాడు. అంటే దేవుడు దావీదు తట్టు ఉన్నప్పుడు నెమ్మది ఉంది, ఇప్పుడు దావీదు తట్టు దేవుడు ముఖము తిప్పుకున్నాడు. కాబట్టి దేవుడు ముఖం తిప్పుకున్నాడు కనుక ఇప్పుడు ఆయనలోకి ఏమి లేదంట, నెమ్మది లేదు. దేవుడు నామ స్తోత్రం. ఇక్కడికి వచ్చినటువంటి జీవితాల్లో చాలా మందికి నెమ్మది లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నామ స్తోత్రం. కావాలంటే నెమ్మది, దావీదుకు ఆస్తి లేక నెమ్మది లేదు, లేదా ఐశ్వర్యం లేక నెమ్మది లేదు, లేదా సంతానం లేక నెమ్మది లేదు, లేదా భార్యలు లేదని నెమ్మది లేకపోలేదు. కానీ అతను చేయవలసినటువంటి పని చేయడం మానేసి వేరొక పని చేయడం వల్ల అతని జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. దేవుని నామ స్తోత్రం. ఎందుకంటే దేవుని మనం ఎప్పుడైతే మనము విడిచిపెడతామో అప్పుడే మన జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది. నెమ్మది కావాలంటే దేవుని బిడలో దేవునితోనే సహవాసము చేయాలి. దేవుని ఎప్పుడు విడిచిపెడతామో అప్పుడు నెమ్మది పోతుంది. కారణం, దేవుడు ఎందుకు దావీదు దేవుడు విడిచిపెట్టాడు? ఈయన ధనం ఎక్కువైపోయా, ఐశ్వర్యం ఎక్కువైపోయా, లేదా రాజ్యభారం పెరిగా? కాదు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి వెతుకుతున్నప్పుడు, ఒక దైవజనుడు వెతుకుతున్నప్పుడు, ఒక అధికారి వెతుకుతున్నప్పుడు, వాడి వెతుకుదల చూడలేనటువంటి లేనప్పుడు సాతాను అనేకమైనటువంటి లోపాలను మనలో పెట్టి ఆకర్షణ పెట్టి దేవుడు ఒక్కోసారి మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చు, లేదా సాతాను ఈర్ష్యతో మనల్ని తప్పుదో పెట్టిస్తున్నాడని అనుకోవాలి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని మనము విడిచిపెడతామో అప్పుడు ఖచ్చితంగా నెమ్మది లేకుండా పోతుంది. నా జీవితంలో దేవుని తెలియనంత కాలము కూడా, నాకు అన్ని ఉన్నప్పటికీ కూడా నెమ్మది అనేటువంటిది లేదు, నెమ్మది అనేటువంటిది లేదు. నెమ్మది లేని జీవితాలు చాలా దినాలు నేను అనుభవించాను. నెమ్మది కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. ఎక్కడికి వెళితే నెమ్మది వస్తుంది? మందు తాగితే నెమ్మది వస్తుందా? సినిమాలు పోతే నెమ్మది వస్తుందా? ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి ఏదే వేరే వ్యసనాలకు వెళితే నెమ్మది వస్తుందా అంటే, ఏ విషయంలోనూ కూడా ఏది కూడా నెమ్మది ఇచ్చేది ఈ లోకంలో ఏది లేదండి. దేవుని నామ స్తోత్రం. నెమ్మది అనేటువంటిది ఏది నీకు ఇవ్వదు, నెమ్మది అనేటువంటిది ఏమి లేదు. ఓ మా సహోదరుడు చెప్పాడు, అప్పులు ఎక్కువైపోయినాయి, తీర్చలేని పరిస్థితి. అయినా నాటికైనా ఈ 100 ఉంటే అప్పు తీరుద్దామని అనుకోలేదు, కానీ నెమ్మది కావాలని ఆ 100 పట్టుకెళ్ళి తాగేసి ఇంట్లో పడి ఏడ్చాడే తప్ప ఆ 100తో ఒక అప్పు తీర్చుకుందామని ఆలోచన కలిగిందా? నెమ్మది కావాలని తాగితే అతని జీవితంలో నెమ్మది వచ్చిందంటే అతని జీవితంలో నెమ్మది రాలేదు. దేవుని నామ స్తోత్రం కలనుగాక. నువ్వు తాగినంత మాత్రంలో నీకు నెమ్మది రాదు, ఇంకా బరువు పెరుగుతుంది. నెమ్మది నీకు ఇచ్చేటది ఒకటే, దేవుని వాక్యం ఒకటే నీకు నెమ్మదిస్తుంది. దేవుని వాక్యమే నీకు నెమ్మదిని కలగజేస్తుంది. నీకు శాంతి కలిగినటువంటిది ఏదంటే దేవుని వాక్యమే. నేను వాదార్చేవాడు దేవుడే,
నీకు నెమ్మది కలగజేసేవాడు దేవుడే. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న తిరిగి నీకు ఇచ్చేది కూడా దేవుడు ఒక్కడేనండి. దేవుడు నామం స్తోత్రం. నాకు నెమ్మది లేదు, ఊరు ఇడిచిపెట్టిపోతాను అంటే ఊరు ఇడిచిపెట్టిపోతుందంత మాత్రం నీకు నెమ్మది కలుగుతుందా? నెమ్మది కలగదు. ఏ ఊరు పోయినా యేసున్నాడు, ఏ ఊరు పోయినా యేసున్నాడు. నేను చాలాసార్లు అనుకున్నాను ఈ కాకినాడలో మమ్మల్ని తినేస్తున్నారు, రోజుకొకరు సువార్తికుడు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, ఇంకో ఊరు పోదాం అనుకున్నాను ఒకసారి. కానీ ఏ ఊరు వెళ్తే దేవుడు లేకుండా ఉన్నాడు? అన్ని ఊళ్ళో ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఎక్కడ ఉన్న ఎడల ఆకాశమునికి ఎగిరిపోదునా, అక్కడ నువ్వు ఉన్నావు. సముద్ర గర్భంలో పోదు అంటే అక్కడ నీ చేయి నన్ను ఆదుకున్నావు. పాతాళంలోకి పోయినా నువ్వు ఉన్నావు. నేను ఎక్కడ దాక్కుంటానయ్యా? నీవే నాకు దాగు చోటు. దేవుడు నామం స్తోత్రం. మనం ఎక్కడికి పోయినా ఆయన ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకున్నాడు. ఎక్కడున్నా నేను ఆదరిస్తాడు, ఎక్కడున్నా నీకు నెమ్మది కలిగజేస్తాడు. ఒకటి, నీ హృదయాన్ని మాత్రమే ఆయన నిన్ను అడుగుతున్నాడు తప్ప ఆయన నీ ఆస్తిపాస్తులు అడగడం లేదు, నీ ఐశ్వర్యాన్ని అడగడం లేదు, లేదా నీ పిల్లలు నాకు ఇమ్మని అడగడం లేదు, నీకున్నటువంటి గొడ్డు గోద ఏమైనా ఉన్నాయంటే అది నాకు ఇమ్మని అడగడం లేదు. కానీ ఆయన అడిగేది నిన్ను ఒకటే అడుగుతున్నాడంటే, నీ హృదయాన్ని మాత్రము నాకు ఇవి. ఎందుకు హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు అంటే, మనిషికి నెమ్మది అనేటువంటిది లేకపోయేది హృదయములోనే నెమ్మది ఉండదు. హృదయంలో నెమ్మది ఉంటే నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, హృదయంలో నెమ్మది ఉంటే నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, హృదయంలో నెమ్మది ఉంటే నీవు నెమ్మదిగానే ఉంటావు. ఈ నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, నీ హృదయంలో అనేకమైనటువంటి కలవరములతోనూ జీవిస్తూ ఉంటావు. దేవుడు నామ స్తోత్రం. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేనేమండి, నాకు డబ్బులు ధనం ఉంది, లేదా నాకు మంచి పదవి ఉంది, లేదా నాకు సమస్తం ఉన్నాయి, నాకు ఏదనంటే, ఈ దినాన్ని ధనం ఉన్నటువంటి వాళ్ళు, ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు, పదవులు ఉన్నటువంటి వాళ్ళు, వారి జీవితాల్లో నెమ్మది లేదు అని గ్యారంటీగా చెప్పగలను. దేవుడు నా మనస్తోత్రం. ఏమి లేకపోయినా, తిండి లేకపోయినా, సరి అయినటువంటి వస్త్రము లేకపోయినా, సరి అయినటువంటి నివాసం లేకపోయినా, ఈ దినాన్ని నెమ్మదిగా జీవిస్తున్నవాడు ఎవడో తెలుసా? క్రీస్తుని కలిగిన వాడు మాత్రమే. దేవుడు నామ స్తోత్రం కలనుగాక. వాడు ఒక్కడే నెమ్మది ఉంది. నాకు అన్నీ ఉన్నప్పుడు నెమ్మది లేదు. నా యేసుని తెలుసుకున్న తర్వాత ఇంకా శ్రమలు అనుభవించాను, ఇంకా శ్రమలు అనుభవించాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, పొయ్యి మీద ఉన్న రొట్టె పొయ్యిలో పడినట్టు అయిపోయింది. యేసుని తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా, నువ్వేదో దర్శించి మాట్లాడి నా సేవకునిగా చేస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను, అభివృద్ధి చేస్తాను అన్నావు కదా, ఇప్పుడేంటి పొయ్యి మేంచి పెనలో పెన మేంచి పొయ్యిలో పడినట్టయింది, ఇదేంటి అని చెప్పేసి ఆ శ్రమలను తట్టుకోలేక ఇంకా నెమ్మది లేనటువంటి జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకటి ఒకటి చెప్పాడు ఏంటంటే, నిన్ను నా సేవకునిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక ఈ ఇబ్బంది అనేటువంటి కొలుములో నిన్ను నేను కాలుస్తున్నాను. అది కేవలము ఎవరి కొరకు అంటే నా కొరకే అన్నాడండి. దేవుడు నామ స్తోత్రం. ఎవరి గురించి కాలుస్తున్నాడు? ఎవరి గురించి శ్రమ పెడుతున్నాడు? ఎవరి గురించి ఇబ్బంది పెడుతున్నాడు? ఎవరి గురించి అవమానపరచబెడుతున్నాడు? ఎవరి గురించి నిందలు పడుతున్నాడు అంటే కేవలం అంటున్నాడు, ఇవన్నీ నీకు సాక్ష్యముగా ఉండడానికి, నీకులో జీవితంలో మరి ఎన్నడూ చూడని నెమ్మదిని నీకు అనుగ్రహించడానికి ముందుగా నిన్ను నేను ఇబ్బంది కొలుములో నిన్ను కాల్చుతున్నాను అన్నాడని. దేవుడు నామ స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గర రాకముందు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? చచ్చేవాడిని బతికించాడు దేవుడు, మళ్ళీ ఆయన గురించి చావాలే తప్ప నా ఇబ్బంది గురించి నేను చావకూడదు. దేవుడు నా మన స్తోత్రం కలనుగాక. అది దేవుడు ఇస్తున్నటువంటి యొక్క మంచి దీవెన. అంతే అంటాడు ఇక్కడ దావీదు. ఎందుకు? ఎందుకంటే సమస్య ఉంది. బాల్యం నుంచి గొర్రెలు కాసుకున్నప్పటి నుంచి కూడా దేవుని స్తుతిస్తూనే జీవించాడు. గొర్రెలు అరణ్యంలో పట్టిపోయినప్పటికీ కూడా అరణ్యంలో గొర్రెలన్నీ ఓ చోట పెట్టి ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా సితార వాయిస్తూ దేవుని స్తుతిస్తే దేవదూతలు వచ్చి ఆలకించేటటువంటి గొప్ప భక్తుడు దావీదు. అటువంటి దావీదుని కేవలము గొర్రెలు కాసుకున్న వాడి నుంచి తీసుకొచ్చి ఆయుధాలు మోసేవాడిగా చేసి, ఆయుధాలు మోసేవాడిగా నుంచి సేనాధిపతిగా చేసి, సేనాధిపతిగా ఉన్నవాడిని రాజుగా చేశాడు దేవుని నామాన స్తోత్రం. ఒక బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దావీదు జీవితంలో గొప్ప నెమ్మది ఇచ్చాడు. దావీదు జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా
ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా చేయమే, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఘనతే, ఎక్కడికి వెళ్ళినా ఆయన నామం ఎక్కడ చూసినా విస్తరింపబడుతుంది. ఈ ఘనత ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు నామ స్తోత్రం, అది దావీదు యొక్క స్వతహా కాదు, అది దేవుని వలన. దేవుడు నామ స్తోత్రం. నేను అదే చెప్పుకుంటాను, ఒక్కోసారి నేను ఈ గ్రామం వచ్చానంటే మామూలుగా ఉంటే నాకు ఈ గ్రామం తెలియదు, కానీ ఈ గ్రామాన్ని తీసుకొచ్చింది ఎవరు? మీ మధ్యలో నేను నిలబెట్టింది ఎవరు? జోషిపాల్ గారా, అబ్రహం గారా, జాన్ గారా? కాదు, నిలబెట్టింది దేవుడు. దేవుడు నామ స్తోత్రం కలునుగాక. అటువంటి దావీదు ఎందుకు మళ్ళా నా తట్టు తిరగమని అడుగుతున్నాడు? ఎందుకు దావీదుకి దేవుడు దూరమయ్యాడు? కారణం ఏంటో తెలుసా? ఆయన చేయకూడనటువంటి పాపము చేశాడు. ఓ పక్కన యుద్ధం జరుగుతుంది, ఓ పక్కన మేడగదులు చక్కగా నువ్వు రెస్ట్ తీసుకుని అయినా మేము యుద్ధం చేస్తామని సైనికులు వెళ్ళారు. కానీ ఇక్కడ పైన పైన చూడవలసినటువంటి దావీదు తన చూపు కింద చూశాడండి. దేవుడు నామ స్తోత్రం. చూసారా, ఎప్పుడైతే దేవుడు నిన్ను పైన చూడమన్నాడో, ఎప్పుడైతే నువ్వు పైకి చూస్తూ ఉన్నావో, ఆ పైన చూసినంత కాలము నీవు పైవాడిగానే ఉంటావు. దేవుడు నామ స్తోత్రం. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ఆ మేడగదిలోంచి కిందకు చూచాడో, ఆ కిందకు చూచట ద్వారా తన జీవితం మారిపోయింది. దేవుడు నామ స్తోత్రం. చేయకూడనటువంటి పాపము బెత్షెబతో చేశాడు. ఇప్పుడు ఈ దినాన్ని దావీదు జీవితంలో ఏమి లేదు అంటే నెమ్మది లేదు. చాలా మంది క్రైస్తవులు కూడా దినాన్ని చెప్తున్నారంటే నెమ్మది లేదన్నాడు. కారణం ఏంటంటే నువ్వు దేవునితో సరైనటువంటి సహవాసము చేయక. నెమ్మది కావాలంటే దేవునితో సహవాసం చేయాలి. అది విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, సేవకురాంటైనా సరే, ఎవరైనప్పటికీ కూడా ఈ దినాన్ని నువ్వు చేయవలసింది ఎవరితో సహవాసం అంటే దేవునితో సహవాసం చేయి. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఈ లోకంలో నువ్వు సంపాదించేది కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది, అది ఎప్పుడు మాయమైపోతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ లోకంలో నువ్వు ఈ ధనంతో సంపాదించిన కీర్తి ఘనత అయినప్పటికీ, లేదా ఐశ్వర్యమైనప్పటికీ, ధనమైనప్పటికీ, ఏదైనా సరే అది ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, శాశ్వతమైన కీర్తియు ఘనతయును ఐశ్వర్యములను నా యొద్ద ఉన్నవి. దేవుని నామాన్ని స్తోత్రం. దేవుని దగ్గర ఏమున్నాయంటే శాశ్వతమైనటువంటి కీర్తి ఉంది, శాశ్వతమైన ఘనత ఉంది, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం ఉంది. అవి ఎవ్వరూ కూడా దొంగిలించలేరు, అవి ఎక్కడికి పోలేవు. దేవుని నామాన్ని స్తోత్రం. దొంగిలించబడలేనటువంటివి, ఎవరు తీసుకుపోలేనటువంటి మన దగ్గర ఉన్నప్పుడు మన జీవితంలో నెమ్మది వస్తుంది. దేవుని నామాన్ని స్తోత్రం. అంతవరకు నెమ్మది ఉండదు. ఇది నాన్న ఎందుకు నెమ్మది లేదు అంటే, నువ్వు నడిచేయనటువంటి సమయంలో దేవునితో నువ్వు సహవాసం అనేటువంటిది చేయలేక, దేవుని వైపు నువ్వు తిరగలేక, దేవుడు నేను పిలుస్తున్నానాటికి నన్ను లోబడలేక, ఎందుకు నేను వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఉండటం వలన దేవుడు నీ జీవితంలో నెమ్మది అనేటువంటి లేకుండా చేస్తూ ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం. ఇది నాన్న నెమ్మది పోగొట్టుకున్నాడు దావీదు. నెమ్మది లేదు, రకరకాలైన ఆలోచనలు వస్తున్నాయి. చేయకూడనటువంటి పాపం చేశాడు, ఆమె గర్భవతి అయింది, బిడ్డన కన్నది, బిడ్డకి జీవితం లేదు, మరణ పాత్రుడైపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నా జీవితంలో నెమ్మది లేదు నాయన, నన్ను వృద్ధి చేయి, నువ్వు మరలా నా తట్టు తిరిగి నాకు నెమ్మది కలగజే. డబ్బుంటే నెమ్మది ఉంటుంది అనుకుంటాడు, డబ్బుంటే నెమ్మది ఉండదు. నెమ్మది దేవుడు నీ జీవితంలో నెమ్మది ఇస్తే, ఆ నెమ్మది ప్రకారం నువ్వు జీవిస్తే, ఆ నెమ్మది ఎప్పుడు శాశ్వతంగానే నెమ్మదిగానే ఉంటుందండి. దేవుని నామ స్తోత్రం. మేము గ్రామంలో పేరును ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఆమె అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి, అది బంధువుల ఇంట్లో ఉంటుంది. ఆ బంధువులకి అవసరం వచ్చింది, వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చినాయి, వీళ్ళని అడిగారు. వీళ్ళని అడిగితే వీళ్ళు అద్దె కట్టుకోలేకపోతున్నారు, డబ్బు ఎక్కడిస్తారు, ఇవ్వలేరు. అప్పుడు అన్నారు, మేము అమ్మకం పెట్టుకున్నాం, మేము అమ్మేసుకుంటున్నాం, మరి నువ్వు ఎక్కడైనా ఇల్లు చూసుకో అన్నారు. అప్పుడు ఒక రోజుని ఆరాధనకి వెళ్తే అంది పాస్టర్ గారు, ఆ ఉన్న ఒక్క నివాసం కూడా పోతుంది, ఇంకా నా జీవితంలో ఇంకా అసలు నెమ్మదే లేదండి, ఇంకా ఎక్కడ ఉండాలి, నేను అద్దె కట్టుకోలేని పరిస్థితి అన్నారు. నేనేమన్నానంటే ఆ ఇల్లు నువ్వు కొనిసుకో అన్నాను. ఒకవేళ మనిషి అనుకోవచ్చు, పాస్టర్ గారే నాతో కూడా ఎట్టకారం వాడుతున్నారు అనుకోవచ్చు,
అది నేను ఆడలేదు, నా దేవుడు చెప్పాడు అన్నది. అయ్యా అది నేను ఎలా కొనుక్కోగలనండి, అసలు నా దగ్గర అద్దె కట్టుకోలేక మా ఊళ్ళో ఏదో దయ తెలిసి నాకు ఇచ్చారు, అది నేను ఎలా కొనుక్కోగలన్నాడు. నీకు అసాధ్యము కానీ నా దేవుడికి సాధ్యమే. దేవుడు ఆ రీతిగా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఇద్దరు మగపిల్లలు పుట్టిన తర్వాత ఆ భర్త కొన్ని 10,000 రూపాయలు అప్పు చేసి ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఎక్కడికో పోయాడు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో నెమ్మది ఎక్కడుందో చెప్పండి, అసలు నెమ్మది ఏం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక చిన్న అవకాశం ఉంది. అవకాశం ఉంటే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళింది, ఆయన మీ అబ్బాయి అప్పులు చేసి వెళ్ళిపోయాడు, మరి పిల్లలు చూస్తే పెంచాలి, ఆ ఉన్నది ఏదైనా అమ్మేసి నాకు ఇచ్చే వాటా నాకు ఇస్తే నేను బతుకుతానంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాడు అప్పులు చేయలేదు, నీకు నయాపాయసేవను బయటకు పోమన్నారు. అప్పుడు మళ్ళీ వచ్చి అడిగింది అయ్యగారు ఇలాగన్నారన్నారు, ఏది దినాన్ని నిన్ను పొమ్మంటున్నారో తిరిగి వాళ్ళే నీకు పిలిచి ఇవ్వవలసింది ఇస్తారని చెప్పేసి చెప్పాం. ఆ దినాన్ని ఆవిడ ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది. 1-2 సంవత్సరాలు అయిపోయి ఒక దినాన్ని వాళ్ళ దగ్గర నుంచి కౌరు వచ్చింది. ఈవిడ ఎప్పుడు కూడా ప్రార్థన చేసింది, ప్రభా ఆ 10,000 అప్పులు తీరిపోయి ఆ ఇంకో 10,000 ఎగస్తా ఇస్తే నా ఇద్దరు పిల్లలకి 25,000 బ్యాంకులు వేసుకుంటాను, అప్పుడైనా నేను కొద్దిగా నెమ్మదిగా ఉంటానని చెప్పేసి ఆవిడ అనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆమెను 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కౌరు వచ్చింది. ఆవిడ పాస్టర్ గారు ఇలా కౌరు వచ్చింది అన్నాడు, దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు వెళ్ళిపో అని చెప్పి అంటే 20,000 కాదు కదా, 20 రూపాయలు ఇవ్వనన్న వాళ్ళు 110,000 ఇచ్చారని దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరికి సాధ్యం? నా దేవుడికే సాధ్యం, దేవుడు నా మన స్తోత్రం. ఎన్న పట్టుకుని వచ్చింది ఇప్పుడు చెప్పాను, అది ఏ టెన్త్ కడుతున్నారో చెప్పేసి ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంది, తాటికీళ్ళు కొనుక్కుంది, కట్టుకుంది, పెంకిటీలు కట్టుకుంది, దేవుడు నామ స్తోత్రం. ఇప్పుడు వారి జీవితంలో ఏం కలిగింది, నెమ్మది కలిగింది, దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు. నా దేవుడు ఏమిస్తాడు, నెమ్మదిస్తాడు. దావీదు అలా నెమ్మది పోగొట్టుకున్నాడు, దేవుడు మళ్ళా బతిమాలుకున్నాడు, దేవుడు మళ్ళా నెమ్మది ఇచ్చాడు. నెమ్మది ఇస్తే మళ్ళీ నెమ్మది పొందుతుంటాం దేవుడి దగ్గర. ఒక్కోసారి లేనిపోయిన ఆలోచనలు కలుగుతుంటాయి, మరొకసారి నెమ్మది పోగొట్టుకున్నాడు దావీదు. ఎప్పుడు దేవుడు ఇచ్చిన బిడ్డల్ని ఎవరో లెక్కెట్టుకోలేము, తన సైన్యాన్ని లెక్కెట్టుకోవాలనుకున్నాడు, తన ఊరి ప్రజలను లెక్కెట్టుకోవాలన్నాడు, జనాభా లెక్కలు చేయమన్నాడు, ప్రవక్తలు చెప్పారు, కూడా ఉన్నవారు చెప్పారు, కానీ రాజాజ్ఞ చేయమన్నాడు. అది విన్న తర్వాత దేవుడు మళ్ళా కోపగించాడు, 3 పనిష్మెంట్లు ఇచ్చాడు, ఒకదాని కోరుకోమన్నాడు. అది కోరుకోవడంలో తన జీవితంలో 2వ సారి నెమ్మది పోగొట్టుకున్నాడు, దేవుడు నామ స్తోత్రం. ఎందుకు నీ నెమ్మది పోగొట్టుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి కలిగి ఉంటే దేవుడు ఒకటే అంటాడు, నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడబాసి ఉండడు. మనకి ఎందుకు దేవుడు దూరం అవుతాడంటే ఆయన సమయాన్ని మనము ఇవ్వలేక, ఆయనకి ఇవ్వవలసినటువంటి యొక్క మహిమను మనం ఆయనకి చెల్లించలేక. కారణం ఏంటో తెలుసా, ఈ దినాన్ని మనము ఒక రకంగా చెప్పాలంటే తలదించుకుని దీవించవలసిన మన జీవితాలు. కానీ నా దేవుడు మన తలలు ఎత్తడానికి ఆయన సిలువలో తన తలను వాల్చాడని దేవుడు నా మన స్తోత్రం. నీ జీవితానికి నెమ్మది ఎప్పుడు వచ్చింది, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత నెమ్మది వచ్చింది. ఎప్పుడు వచ్చింది నీకు నెమ్మది, ఆయన తిరిగి లేచిన తర్వాత నెమ్మది వచ్చింది, దేవుడు నా మన స్తోత్రం. ఈ దినాన్ని నీ జీవితంలో నెమ్మది లేదు అయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బిడ్డల వల్ల నాకు నెమ్మది లేదు, నా భార్య వల్ల నాకు నెమ్మది లేదు, లేదా నా భర్త వల్ల నాకు నెమ్మది లేదు, అయ్యా నా తల్లిదండ్రుల వల్ల నాకు నెమ్మది లేదు. నెమ్మది కావాలి, నా యేసు దగ్గర దొరుకుతుంది, దేవుడు నా మన స్తోత్రం. నా యేసు దగ్గర దొరుకుతుంది నెమ్మది. ఒక దినాన్ని ఒక సంఘంలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి ఏ వ్యాపారం లేకపోతే దేవుడికి ప్రార్థన చేస్తే చక్కగా 4 గేదెలు ఇచ్చాడు, చక్కగా పాలు అందుతుంది. కానీ పాపం ఆవిడకి ఆదివారం మాత్రం టెన్షన్గా వచ్చేసేది చర్చ్కి, ఎవరికంటే మొత్తం అందరికంటే ముందు వచ్చేసేది. ఈ ముందు వచ్చేసి ఎన్నే బలిపీఠం దగ్గరకు వచ్చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేసేది. ఈ లోపల జనాలు వచ్చిపోరు, ఈ జనాలు వస్తే పాటలు మొదలు ఆవిడ ఏం చేసిందంటే బైబిల్ అంటే చివరి గోడకి వెళ్ళి దగ్గర కూర్చునేది. ఓ పాస్టర్ గారు అడిగేవారంటే అంత దూరం ఎందుకు వెళ్ళిపోతున్నాం, ముందు వచ్చే కదా ఇలా కూర్చోవచ్చు కదా అంటే
ఆవిడ చక్కగా చెప్పింది అంటే, అయ్య గారు దూరంగా ఉంటే వాక్యం స్పష్టంగా వినపడుతుంది, దగ్గరగా ఉంటే వినపడదు, నేను దూరంగా ఉంటే దేవుని వాక్యం వినాలండి అని చెప్పిందంట. పాపం అనుకున్నాడు ఎంత భక్తి పరురాలు వారానికి ప్రతి వారం వస్తుందని చెప్పేసి ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే మీరు చాలా చక్కగా వింటే మాకు సంతోషం, ఇంకా ఎక్కువసేపు చెప్పాలంటే మీరు నిద్రపోతే మాకు నీరసం అవుతుంది. అప్పుడు అనుకున్నాడట, తీరా చూస్తే ఆ చివరికి వెళ్ళి ఉండేది, పాపం ఇద్దరు ముగ్గురు లేపేవారు అంట, లేచేది కాదు. ఓ రోజున పాస్ గారు అంటే, అమ్మ చివరికి వెళ్ళిపోయి పడుకుంటున్నావు ఏంటంటే అన్నదంట, అయ్య గారు నేను ఆదివారం అదే గుడ్డుకొస్తున్నాను, అది చాలా సంతోషించాను, ఎందుకంటే ఈ మిగిలిన 6 రోజులు కూడా నా ఇంట్లో నిద్ర ఉండదు, నా ఇంట్లో నిద్ర ఉండదు. కానీ ఆదివారం ఈ ఆలయంలోకి వస్తే ఈ ఆ వారం రోజులు నేను నిద్ర చాపీగా నేను పడుకుంటున్నాను. ఎందుకు వస్తున్నాను దేవుని మందిరానికి? గోడ జారిపడి నిద్రపోవడానిక? దేవుడి వాక్యం ఏమంటుంది? నేను నెమ్మదితో, యెహోవా నెమ్మదితో పండుకొను. ఏంటంట ఇక్కడ ఎందుకు ఈవిడికి నిద్ర వస్తుందంటే, శ్రమ ఎక్కువైపోయి, ప్రయాస ఎక్కువైపోయి, భారం ఎక్కువైపోయి, ఇంట్లో సుఖం లేక మందిరంలో నిద్రపోతుంది. కానీ మందిరంలో నిద్రపోమని కాదు, నువ్వు యేసుదేవుతో నువ్వు సావాసం చేస్తే నీ నిద్ర ప్రశాంతమైన జీవితం నీకు ఇస్తాడు కనుక, అప్పుడు నీవు ఒంటరిగా ఉండినను కూడా నువ్వేముంటావట, క్షేమంగానే ఉంటావట. దేవుణ్ణి నామస్తోత్రం. ప్రభా, యెహోవా మందిరంలోకి వెళ్తే నేను చక్కగా నిద్రపోతాను కదా అని చెప్పేసి నువ్వు గుళ్ళోకి వచ్చి పడుకోవడానికి కాదు. డబ్బులు ఎక్కువైతే నెమ్మది ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, తెలవాలి నిద్రాడు. డబ్బున్న వాడు నిద్రపోతాడు అనుకుంటారు, డబ్బున్న వాడు ఎప్పుడు నిద్రపోడు. డబ్బు లేనివాడే నిద్రపోతాడు, చక్కగా కూలి పని చేసిన నిద్రపోతాడు. ఒక దినానంటే ఒక కూలివాడు పక్కనే చిన్న గుడిసేసి పడుకుని నివాసం చేస్తున్నాడు, పక్కనలో పెద్ద బిల్డింగ్ ఉంది, ఈ రాత్రులు నిద్రపోతలేదట, రోజు ఇటు అటు తిరుగుతున్నాడు నిద్ర. ఇటు మాత్రం శుభ్రంగా సాయంకాలం కూలి పని చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, ఆ భార్యకి ఇస్తున్నాడు, చక్కగా వండి పెడుతుంది, చక్కగా ఏ నీళ్ళు స్నానం చేస్తున్నాడు, 2 మెతుకులు తింటున్నాడు, అక్కడే చేయి చేసుకున్నాడు, రోడ్డు మీద రాళ్ల మీద పడుకుంటున్నాడంట. ఈ పాపం ఈ డబ్బున్నవాడు పైన చూస్తున్నాడు ఈ బిల్డింగ్ మేచి, వీటికి ఏమీ లేదు, నాకు పరుపు ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎంత పడుకున్నా నాటికి నిద్ర పడతాడు, వీటికి ఎంత గొరకెట్టి నిద్రపోతున్నాడు, వీడికి ఎలా నిద్ర వస్తుందా అనుకున్నాడంట. సరే అని చెప్పేసి ఆ మన్నాడు ఒక స్నేహితుడు వస్తే అన్నాడంట, ఒరే నాకు ఇన్ని ఉన్నాయి కానీ నాకు నిద్ర పడతలేదు, ఆడు ఏమీ లేదు, ఆడు కూలికి వెళ్ళకపోతే కూడు ఉండదు, ఆడు చక్కగా నిద్రపోతున్నాడు, రోడ్డు మీద రాళ్ళలో బుర్రెట్టు పడుకుంటున్నాడు, నాకు నిద్ర లేకుండా పోయినాడు, నిద్ర ఎలాగొస్తుందిరా అన్నాడంట. ఆడు ఒక సలహా ఇచ్చాడంట, నీవేం వద్దు, ఆడు కూలికి వెళ్ళిపోయి ఏం డబ్బులు ఇస్తున్నాడో వాడికి నీకు అనవసరం, పొద్దుట ఆడు పనిలోకి వెళ్ళినప్పుడు నన్ను పిలు అని పిలిచి ఒక 200 రూపాయలు ఇచ్చి నేను రేపు వచ్చి తీసుకుంటానని చెప్పి 200 దాయమని చెప్పి అన్నాడంట. ఒరే మళ్ళీ ఇస్తాడంటాడు, పోతే పోనీ ఇంత డబ్బు ఉన్నవాడు 200 కదా పోతాయి అని చెప్పి అంటే, ఆ మన్నాడు ఏం చేశాడంటే ఆ పనిలోకి వెళ్ళమని పిలిచి అన్నాడంట, ఇగో బాబు ఈ 200 తీసి నువ్వు ఎక్కడైనా దాయి, నేను రేపు పొద్దున్న తీసుకుంటాను అన్నాడంట. అవి వారు నేకే ఎక్కడ ఉందండి, నాకు గుడిసి లేదు, నేను ఎక్కడ పెడతాను, ఆ అందులో పెడదామంటే ఎలకలట్టు పోతాయి, కింద పెట్టుకుని రాత్రులు ఎక్కడ పట్టుకోను, నాకు వద్దన్నాడు. ఒరే నువ్వు పట్టుపోయినా ఎలకలు తినేసినా నీ డబ్బులు నేను అడగనరా, ఈ 200 మాత్రం నీ దగ్గర దాయి అన్నాడంట. చాలా మంచిది, 200 ఇచ్చాడు, ఈ 200 తీసుకున్నాడు, ఈ 200 తీసుకున్నాడు, పనిలోకి వెళ్ళాడు, చక్కగా వచ్చేసాడు, అలా ఆవిడ ఏ నీళ్ళు స్నానం చేయించింది, చక్కగా కూర వేసి అన్నం పెట్టింది, తిన్నాడు, యథావిధిగా చెయ్యి తల కింద పెట్టుకున్నాడు, నిద్రపడతలేదు, లెగుతున్నాడంట, గుడిసి దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నాడంట, లెగుతున్నాడంటే ఇటేపు చూసుకుంటున్నాడంట, లెగుతున్నాడు అటేపు తిరుగుతున్నాడట, ఆ రాత్రి ఇల్లంతా తిరుగుతున్నాడంట, ఎందుకు తిరుగుతున్నాడు? అలా ఆవిడ అంటుంది, ఏంటి ఆ రోజు నిద్రపోయేవాడు, ఏంటి అలా ఇలా తిరుగుతున్నావు అంటే, ఏమన్నా నాకు నిద్రపడతలేదు, ఆ 200 ఏమైపోయినా ఏమో. ఇప్పుడు ఈ నెమ్మది దేంతో పోయింది చూసారా? చాలా మంది అంటున్నారు ఈ డబ్బులుంటే నేను హ్యాపీగా పడుకుంది కదా, చక్కగా ఏసీ బిగించం పడుకుంది కదా, కాదు. ఎందుకంట ఏసు మనతో ఉంటే నిద్రపోతాం. దేవుడు నా మన స్తోత్రం అదే అంటాడు ఆయన, సంతోషం అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే, ఆ 4వ కీర్తనలో ఆయన చెప్తాడు, 6వ వచనం, మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా
నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము, దేవుని స్తోత్రం కలనుగాక. నీకు నెమ్మది కావాలి అంటే అన్నాడంటే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. అప్పుడు ఎలాగుంటానయ్యా నేను, ఏ నెమ్మది ఉంటుందంటే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయములో కలగజేసేటివి దేవుని నామ స్తోత్రం. ఎక్కడ కలగజేశాడు? దేవుని సంతోషపెట్టు, నీవు నెమ్మది పొందు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామ స్తోత్రం. దాని జీవితంలో నెమ్మది అనేటువంటిది ఎక్కడొస్తున్నాయంటే నా యేసుతో కలిసి నడిస్తేనే నాకు నెమ్మది. ఇది నాన్న ఇంతకాలం మేము జీవిస్తున్నాం ఇంత సంతోషంగా ఉన్నాంటే కారణము ఎవరి వల్ల? నాకున్న ఆస్తులు కాదు, నాకేం ఆస్తులే ఉండదు. ఒక ఇల్లు చర్చి మాత్రమే ఉంది. దేవుడు ఈ దినానికి కావాల్సిన సమస్తం ఇచ్చాడు. ఇచ్చింది కదని చేసి కూర్చోలేదు, పడుకోలేదు. పడుకోను, నేను పడుకోను, మా పిల్లల్ని పడుకోనే ఉండు. సేవకుడు పడుకోకూడదు. చెప్పేస్తున్నా, ఎవరైనా సరే, ఏ సేవకులైనా సరే, ఇక్కడ ఉన్న సేవకులు ఎవరైనా సరే, ఏంటంటే సేవకులు పడుకోకూడదు. ఇశ్రాయేలును కాపాడు వాడు మరి సంఘానికి కాసేవారు, సంఘానికి వేసుకొని నిద్రపోతే ఎలాగా? నిద్రపోకూడదు. ఫోన్ పక్కన ఎట్టు పడుకోవాలి. ఏ ఏ ఇంట్లో ఏ పరిస్థితి వస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళలే, కానీ వెళ్ళే అవకాశం లేదా ప్రార్థన చేసేలాగా మనం ఉన్నప్పుడే మన పరిచయం దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామ స్తోత్రం. అది దేవుని ప్రేమించి కానీ అంటే నెమ్మది పొందండి. ఇంతకాలం నెమ్మదిగా ఉన్నంటే కారణం ఏంటో తెలుసా? నా దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ మాకు ఇచ్చాడు ఆయన, మమ్మల్ని ఆదిత్యగా ప్రేమిస్తున్నాడు. కనుక ఈ దినాన్ని మేము నెమ్మదిగా మేము జీవిస్తున్నాం. దేవుని నామ స్తోత్రం. సరే, అందరు లేచి నిలబడదాం. పరిశుద్ధురా, నీకే స్తోత్రం నాయనా. ప్రభా, ఈ బిడ్డలకు నాయన ఎంతమంది బిడ్డలు, ఈ గ్రామానికి నెమ్మది లేదో నాయన, ఈ రాత్రి నైనా వారి జీవితంలో నెమ్మది దయచేసి సహాయం ఇచ్చి వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి ప్రభా. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, గ్రామంలో నెమ్మది దయచేయండి. పరిశుద్ధురా, నువ్వు ఉంటేనే మాకు నెమ్మది, నువ్వు ఉంటేనే మాకు సంతోషం, నువ్వు ఉంటేనే మాకు ఆనందం. దేవా, నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దట్ ఈస్ మై గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధురా నీకే స్తోత్రమయ్యా, దేవానికి వందనాలయ్యా. శ్రీ గ్లోరీ గ్లోరీ దని కమాదర శిఖరమై కమాదర శరదర హురదర కమబబరి కర ఓ అగ్ని గ్లోరీ దని వెరి క్రౌడ్ రీజ్ మై బి హిమ వర్బిడర సీ మై బి కమాదర శనై ద హుర ఆత్మ క్రౌడ్ రస్ మై గ్లోరీ హల్లెలూయా. యేసుని స్తోత్రం. నన్ను కన్నా వారి గట్టి నిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, వారి జీవితాల్లో ఈ క్రామాల్లో ఫలింపజేసి సహాయం ఇచ్చి సమయపించిన దైవ ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 16-40-16/2A, బాలవెంకట నగర్, సాంబమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 533-001. అవర్ ఫోన్ నెంబర్స్ 7396-914143 అండ్ 9652-68
8680.